వెల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాతృమూర్తి మంచులమ్మ చిత్రపటానికి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి వేములను పరామర్శించారు. వెల్పూర్లో మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేరుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో హనుమాన్ మందిరం దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బోధన్ రూరల్ పిఎస్ పరిధిలో సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్ఐ నాగనాథ్తో పోలీసులను ప్రత్యేక బృందాలుగా వివిధ గ్రామాలలో బెల్ట్ షాపులపై తనిఖీలు నిర్వహించగా 7 చోట్ల సుమారు 40 నుండి 50 వేల నగదు విలువ గల 50 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. పెరికిట్ మినీ ట్యాంక్ బండ్పై డిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వాకింగ్ చేశారు. అనంతరం ఓపెన్ జిమ్ చేశారు. భీమ్గల్ మీదుగా వెల్పూర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వెళ్లారు. భీమ్గల్ మున్సిపల్ వద్ద మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, సురేందర్, బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, లింగం ప్రసాద్, లింబాద్రి ఆయనకు నాయకులు స్వాగతం పలికారు. ఆరూర్ పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్ ఆకుల రాము గారి నడిపి నాన్న కుమారుడు శ్రీధర్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శించారు. బాసరలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మాజీ జస్టిస్ ఎన్వి రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగూర్ మండలంలోని సుర్బి ర్యాలీ గ్రామానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద యాత్రలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు.